एनटीआर हेल्थ यूनिवर्सिटी पेरु मार्पु इप्पुडु तेलुगु जाति अंता चर्चिंचुकुंटुन्न हॉट टॉपिक एपीलो अंदरु जगन्नु टारगेट चेस्तुन्नारु मरी जगन व्यूहम एंटी असलु पेरु मार्चडानिकी कारणं तेलिस्ते टीडीपी श्रेणुलकु माट आगिपोवडं खायं ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఎన్టీఆర్ పేరు తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ పేరును చేర్చడం వివాదాస్పదమవుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు సహా అందరూ ఇదే అంశంపై రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అన్ని చోట్ల ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది ఈ అంశం ఎంత హాట్ టాపిక్ గా మారిందంటే వైసీపీ శ్రేణులు కూడా కొంతమంది తమ అధినేత తప్పు చేసాడా అనుకునేలా ఉంది ఇప్పటికే రాజధాని సమస్య ఉండగా మరో కొత్త సమస్యను ఎందుకు కొని తెచ్చుకోవడమని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ద్వారా వైఎస్ జగన్ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దీని వెనుక పెద్ద మతలబ్బే ఉందని తెలుస్తోంది ఇదంతా వైఎస్ జగన్ వేసిన స్కెచ్ అనేది రాజకీయ విశ్లేషకుల వాదన టీడీపీ నేతలు సైతం జగన్ స్కెచ్ లో పడ్డారని తెలుస్తోంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం వెనక పెద్ద మర్మమే ఉంది ఎన్టీఆర్ ఖ్యాతిని తగ్గించడమో లేదా తొలగించడమో జగన్ ఉద్దేశం కాదు ఇప్పటికే జగన్ కు ఎన్టీఆర్ అంటే ఎనలేని గౌరవం ఉంది అయితే టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ ప్రభావాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నంలో ఇదంతా జరిగింది పేరును తొలగించడం ద్వారా రాష్ట్రంలో ఈ అంశం చర్చకు వచ్చేలా చేశారు అదే చర్చ సందర్భంగా ఎన్టీఆర్ ను నాడు చంద్రబాబు అండ్ కో ఎలా మోసం చేశారు ఆయనపై ఎన్ని నిందలేశారు ఎలా దూషించారు ఆయన విలువలని దిగజార్చేందుకు చేసిన ప్రయత్నాలేంటి ఇవన్నీ ప్రజల ముందు ఉంచాలనేదే జగన్ వ్యూహం ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది నాడు ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన వెన్నుపోటు ఎపిసోడ్ మొత్తం మరొకసారి ప్రజలకు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా చంద్రబాబు ఎన్టీఆర్ కు ఎంత దారుణంగా వెన్నుపోటు పొడిచారనేది ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని జగన్ భావిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక మండలానికైనా ఎన్టీఆర్ పేరెందుకు పెట్టలేదు నాడు వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులు విసిరినప్పుడు ఎన్టీఆర్ నైతికత గుర్తురాలేదా ఈనాడులో ఎన్టీఆర్ పై అనైతికంగా రాతలు రాసినప్పుడు ఆయన గౌరవం ఏమైందనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి టీడీపీకి వెన్నంటి ఉండే వర్గం కూడా మిగిలిన సామాజిక వర్గాలకు ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు అండ్ కో వ్యవహరించిన తీరును అర్థమయ్యేలా చేయటమే ఆ వ్యూహం జగన్ స్కెచ్ లో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది జగన్ సర్కార్ తాజా నిర్ణయంతో ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం కూడా ఏం లేదు ఎన్నికలకు మరొక ఏడాదిన్నర వ్యవధి ఉంది అంటే ఓట్ల పరంగా జగన్ కు ఇప్పటికిప్పుడు నష్టం లేదు పైపెచ్చు ప్రజల్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు అండ్ కో వైస్రాయ్ ఎపిసోడ్ ప్రజల ముందుకు వస్తుంది అది చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచుతుంది ఇదే జగన్ వ్యూహం అదే జరుగుతోంది